శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సిద్దిపేట జిల్లా మధూరు నూతన ఎస్ఐ షేక్ మహబూబ్ కోరారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండల ఎస్ఐగా గతంలో విధులు నిర్వహించి షేక్ మహబూబ్ మధూరు ఎస్ఐగా బదిలీపై వచ్చినట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత గంజాయి, డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికైనా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. మధూర్ మండల ప్రజలకు నమస్కారం. నేను కొత్తగా ఇక్కడ మెదక్ జిల్లా చిలిపిచెడ్ పిఎస్ నుంచి మధూర్ పిఎస్ బదిలీ అయి వచ్చినాను. ఇంకోటి మీతో కోరేది ఏంటంటే, మీ పిల్లలను బిలో 18 ఇయర్ ఉన్న వాళ్ళకు మోటార్ సైకిల్ ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళకు లైసెన్స్ ఉండి 18 అబౌ ఉన్న వాళ్ళకు లైసెన్స్ ఉండి హెల్మెట్, బండికి ఇన్సూరెన్స్, బండికి నంబర్ ప్లేటు ఉంటే వాళ్ళకి బండి ఇవ్వండి. దేనిచో వాళ్ళపైన చట్టరిత్యా చర్య తీసుకోబడుతుంది. ఇంకొకటి, ఈ పిల్లలు, ఈ యూత్ పిల్లలు ఈ కాలంలో గాంజాకి బాగా అలవాటు అవుతారు, డ్రగ్స్, గాంజాయి. కాబట్టి పేరెంట్స్ గిట్టా దయచేసి మీ పిల్లలకు అబ్జర్వేషన్ చేయండి. మీరు ఒకవేళ మీ పిల్లలకు అట్లా అనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి, ఆ పిల్లలకు తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ చేస్తాం. దయచేసి మీ పిల్లలకు మీరు మీ అబ్జర్వేషన్లో పెట్టండి. ఈ ఏజ్ అనేది 18 to 25 వరకు పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాకొస్తుంది. కాబట్టి మీరు పేరెంట్స్గా మీ బాధ్యత, మీరు మీ పిల్లలకు కాపాడుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి. మరి పిల్లలు మంచిగా ఉంటే మీకు గిటైన ఫ్యూచర్లో మీరు ఏజ్ వారు అయిన తర్వాత మీ పిల్లలు మీకు మంచిగా చూసుకోవాలని కోరుకుంటారు. నెక్స్ట్, ఇది సైబర్ క్రైమ్స్ ఎక్కువైతున్నాయి. సైబర్ క్రైమ్స్ అంటే ఫోన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా అయ్యేది సైబర్ క్రైమ్. ఏదో ఫోన్ వచ్చి మీకు లక్కీ లాటరీ వచ్చింది 10 లక్షలు, మీ నంబర్ ఇవ్వండి, మీ కేవీసీ నంబర్ లేకుంటే ఆధార్ కార్డు నంబర్ ఇవ్వని ఇలా ఫ్రాడ్ చేస్తారు. మీరు ఆ నంబర్ ఇవ్వగానే అలా ఉన్న మొత్తం పైసలు మొత్తం వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అయిపోయి వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతున్నాయి. కానీ మళ్ళీ అసలు ఏమైనా మీకు నోటీసులు ఉంటే 1930 ఫోన్ చేయండి.